అవినీతి నిరోధక శాఖ అధికారులకు అవినీతి చేపచిక్కింది. సిరిసిల్ల సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ ఉపేందర్ రావు జిల్లాలోని వెర్నపల్లి మండలం అడవిపదిర గ్రామానికి చెందిన భూక్య సరిత టిప్పర్ సబ్సిడీ కోసం కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్కు దరఖాస్తు చేసుకోగా అప్లికేషన్ సరితకు అనుకూలంగా పంపడానికి 30,000 రూపాయల లంచం అడిగారు. 17,000 రూపాయలు ఈ నెల 26న తీసుకోగా మిగతా సోమవారము 13,000 సరిత మర్ది భుక్య శివకుమార్ వద్ద పట్టణంలోని జెడ్పీ హైస్కూల్ గీతానగర్లో తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి నిందితుణ్ణి ఏసీబీ కోర్టుకు తరలిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ వివి రమణమూర్తి తెలిపారు. ఏ అధికారైనా అవినీతికి పాల్పడితే 9154388954 ఈ నెంబర్ను సంప్రదించాలని కోరారు. సాయంత్రం 4 గంటల సమయంలో డిస్ట్రిక్ట్ మేనేజర్ జిల్లా పరిశ్రమల సెంటర్ రాజన సిరిసిల్ల గారు 13,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి రెహ్యాండ్గా పట్టుబడ్డారు. ఆయన భూక్యా సరిత అనే ఆమె అశోక్ లేలాండ్ టిప్పర్ కొనుక్కుంది. ఆమె ఆ టిప్పర్కి సబ్సిడీ గురించి కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ హైదరాబాద్ గారికి అప్లై చేసుకోవడం జరిగింది. అయితే ఆమె అప్లికేషన్ని వెరిఫై చేసి ఫార్వర్డ్ చేయడం కోసం ఆమెకు ఫేవర్గా పంపడం కోసం ఈ ఉపేంద్రరావు గారు 30,000 రూపాయలు లంచం అడగడం జరిగింది. 17,000 రూపాయలు లంచం ఆయన మొన్న 26వ తారీఖు నాడు ఈ సరిత మరిది దగ్గర తీసుకున్నారు. మిగిలిన 13,000 రూపాయలు ఈరోజు ఈ ఆయన సరిత ఈ సబ్సిడీకి అప్లై చేసిన సరిత మరిది భూక్యా విజయ్ కుమార్ ఈయన అడవిపదిర గ్రామం వీర్నపల్లి మండలం సిరిసిల్ల జిల్లా ఈయన ఈరోజు మిగిలిన 13,000 రూపాయలు ఈ జిఎం గారికి ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా మేము పట్టుకోవడం జరిగింది. ఆయన్ని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. కేసు పరిశోధనలో ఉంది.